మంత్రి కొండా సురేఖ, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డిల మధ్య ఫ్లెక్సీల వివాదం వరంగల్ జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా ధర్మారం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రేవూరి ఫోటో లేదంటూ ప్రకాష్ రెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. ఫ్లెక్సీ చించేయడం వివాదానికి దారితీసింది. పరస్పరం ఇరు వర్గీయులు దాడి జరగ్గా పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రేవూరి వర్గం తమపై అక్రమ కేసులు బనాయిస్తుందంటూ కొండా అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కేసులతో వేధిస్తున్నారంటూ వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై కొండా వర్గీయులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ గీసుకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు విషయమై పోలీసులను నిలదీశారు. తమ అనుచరులపై అకారణంగా కేసులు ఎలా పెడతారని సిపితో ఫోన్లో మాట్లాడారు. ఓ దశలో న్యాయం జరిగే వరకు పోలీస్ స్టేషన్ నుంచి కదిలేది లేదంటూ తేల్చి చెప్పారు. కొండా వర్గీయుల నినాదాలతో గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిసరాలు హోరెత్తాయి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ స్టేషన్కు వచ్చి సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న హామీతో వివాదం సద్దుమణిగింది. వాళ్ళని కూడా కొట్టాలి కదా.